ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. యువదీకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 34-35 వచనములు. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకుని, నా ద్వారబంధముల యొద్ద కాచుకొని, నా ఉపదేశము వినువారు ధన్యులు. నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును, యెహోవా కటాక్షము వానికి కలుగును. ప్రైజ్ ద లార్డ్. పరిశుద్ధుడును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. అందరూ బాగున్నారండి? మీరందరూ బాగుండాలని దేవుని సన్నిధిలో ప్రతిదినం మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో సామెతల గ్రంథము 8వ అధ్యాయం నుండి 2 వచనములు చదివాము. ఎంతో అద్భుతమైన రోజు కదా ఇది, దేవుడు మనకిచ్చారు. అయితే వాక్యం నుంచి ధ్యానించుకుందాం. సామెతల గ్రంథము 8వ అధ్యాయమునకు జ్ఞానము ఒక అధ్యాయము అని మనము చెప్పుకోవచ్చును. ఈ జ్ఞానము ఎంత గొప్పది! జ్ఞానము ఎవరైతే సంపాదించుకుంటారో వారికి యెహోవా కటాక్షము కలుగుతున్నది. మరియు జీవమును కనుగొనును అన్న మాట మనం ఇక్కడ చదువుతున్నాం. చూడండి, జీవము కావాలి అని కోరుకుంటాము, కానీ మరణము ఎవరు కోరరు. అలాగే యెహోవా కటాక్షము మన పట్ల, మన బిడ్డల పట్ల ఎల్లప్పుడూ ఉండాలి అని ఆశిస్తాం. ప్రియ సహోదరి సహోదరుడా, అందుకని ఇటువంటి జ్ఞానము కావాలంటే మనము ఎల్లప్పుడూ జ్ఞానము సంపాదించడానికి మనం ప్రయత్నం చేయాలి. అంతేగాని ఏదో ఒకరోజు దేవుని ఉపదేశం వింటాను, ఆదివారం ఒకరోజు దేవుని సన్నిధికి వెళ్ళి వాక్యం వింటాను అన్నవారు, యేసు ప్రభు ఒక జ్ఞానము, పరలోక సంబంధమైన జ్ఞానము సంపాదించుకోలేరు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ 8వ అధ్యాయంలో నా జ్ఞానమును మన యేసు ప్రభుతో పోల్చబడుతుంది. అందుకు దైవిక జ్ఞానము సంపాదించుకోవాలంటే మనము ఏదో ఒక రోజు కాదు, ప్రతిదినము దేవుడు సన్నిధి నుంచి ఆ జ్ఞానము సంపాదించుకోవాలి. ప్రతిదినము ఆయన ఉపదేశమును విని లోబడుతుండాలి. ప్రతిదినము దేవుని యొక్క వాక్యము చదవాలి. అప్పుడు మనము జ్ఞానవంతులుగా ఉంటాం. ప్రియ సహోదరి సహోదరుడా, మన పిల్లలకే జీవము కావాలి, మన పిల్లలకే దేవుని యొక్క కటాక్షము ఆశీర్వాదం కావాలి. గనుక మన పిల్లలను కూడా మన దేవుని మార్గంలో నడిపించాలని మనవి చేస్తున్నాను. మరి ఈ సమయంలో ఇంటర్ సెకండ్ ఇయర్ పిల్లలు ఎగ్జామ్ రాస్తున్నారు, గనుక వారి కొరకు ప్రార్థన చేయాలని ఈ వాక్యము మనము చదివి ధ్యానించాము. ఈ వాక్యములో ఏకీభవించిన బిడ్డలందరూ ప్రార్థనలు ఏకీభవించండి. ప్రార్థన చేద్దాం. మన బిడ్డలందరూ కూడా మంచిగా రాసి మంచి మార్కులు పాస్ అవ్వాలని. మహిమగల తండ్రి, నీకు స్తోత్రమునైనా. మరి నిన్నటి నుంచి ఫస్ట్ ఇయర్ పిల్లలు ఎగ్జామ్ రాస్తున్నారు, మరి ఈరోజు నుండి ఇంటర్ సెకండ్ ఇయర్ పిల్లలు ఎగ్జామ్ రాస్తున్నారు. బిడ్డలందరినీ ప్రభు మీరు దీవించి ఆశీర్వదించండి. ప్రభు, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న తల్లిదండ్రులు అందరి కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. వారి బిడ్డలు ఎగ్జామ్ రాస్తుండగా ప్రభు బిడ్డలను దీవించండి, జ్ఞానము దయచేయండి, నీ తెలివి, నీ స్మరణ శక్తి ఇవ్వండి. ప్రతి క్వశ్చన్ కూడా ప్రభు అర్థం చేసుకుని చక్కగా ఆన్సర్స్ రాయటకు, అలాగే మంచి పేరు సంపాదించాలి, మంచి మార్కు వాళ్ళకి రావాలని ప్రార్థన చేస్తున్నాం. ప్రభు, లోకంలో మంచి పేరు ఇవ్వండి, మేలు చేయండి అని అడుగుతున్నాను తండ్రి. అలాగే ప్రతి కుటుంబంను దీవించండి, వారు చేస్తున్న ప్రతి పనులు ఆశీర్వదించి నీలోనే స్థిరపరిచి నడిపించండి అని యేసుపునామములు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించును గాక.